ప్రియమైన విద్యార్థిని విద్యార్థులకు శ్రీ సాయి ఈలర్నింగ్ సొల్యూషన్స్ స్వాగతం. ఈరోజు మనం 10వ తరగతి గణిత శాస్త్రము అధ్యాయము 12 త్రికోణమితి అనువర్తనాలు అనే అధ్యాయంలో 12.1 అభ్యాసములో 8వ సమస్యని ఏ విధంగా సాధించాలో తెలుసుకుందాం. ఈ సమస్యని పరిశీలించండి. ఒక నావ ఒక నదిని దాటాల్సి ఉంది. నదీ ప్రవాహం కారణంగా ఆ నదీ తీరంతో 60 డిగ్రీల కోణం చేస్తున్న ఆ నావ 600 మీటర్లు ప్రయాణించి అవతలి తీరాన్ని చేరింది. ఆ నది వెడల్పెంత? ఇది మనకిచ్చినటువంటి సమస్య. ఇప్పుడు ఈ సమస్యని ఏ విధంగా సాధించాలో తెలుసుకుందాం. ఈ సమస్య పరిశీలిస్తే ఇందులో ఒక నావ ఒక నదిని దాటాల్సి ఉంది అని చెప్తున్నారు. ఈ నదీ ప్రవాహం కారణంగా నదీ తీరంతో 60 డిగ్రీల కోణం చేస్తున్నటువంటి ఆ నావ 600 మీటర్లు ప్రయాణించి అవతల తీరాన్ని చేరింది అన్నారు. అయితే ఆ నది వెడల్పెంత? కాబట్టి నది వెడల్పుని మనం కనుక్కోవాలి. ఈ సమస్య మనకి బాగా అర్థమవ్వాలంటే దీన్ని మనం దృశ్య రూపంలోకి మార్చుకుని పరిశీలిద్దాం. ఈ దృశ్యాన్ని చూడండి. ఇది మనకిచ్చినటువంటి సమస్యని పటం రూపంలో చూపిస్తోందన్నమాట. ఇది ఒక నది. ఈ నదీ ప్రవాహాన్ని ఇక్కడ బాణం గుర్తులతోటి సూచిస్తున్నాం. అంటే ఈ నది ఎడమవైపు నుండి కుడివైపుకి ప్రయాణం చేస్తోంది, ప్రవహిస్తోంది. ఇది నది యొక్క ఇవతల ఒడ్డు, ఇది నది యొక్క ఆవలి ఒడ్డు. ఈ రెండింటికి మధ్యలో ఉన్న లంబ దూరాన్నే మనం నది వెడల్పు అని పిలుస్తామన్నమాట. ఇందులో ఇక్కడ ఒక పడవ, ఒక చిన్న నావ ఉంది. ఇప్పుడు ఈ నావ ఈ నదిని దాటి అవతల ఒడ్డుకి చేరుకోవాలి. అయితే ఈ విధంగా చేరుకున్నప్పుడు ఈ నావ ఈ నదిలో ప్రయాణం మొదలుపెట్టినప్పుడు ఈ నావకి కొంత వేగం ఉంటుంది నదిని దాటాలి కాబట్టి. అయితే ఈ నావ ఈ విధంగా ప్రయాణం చేస్తున్నప్పుడు మరి ఎడమవైపు నుంచి కుడివైపుకి నది ప్రవహిస్తోంది కాబట్టి ఈ నది యొక్క ప్రవాహ వేగం ఈ నావ యొక్క ప్రయాణ దిశని కొంచెం వంకరగా, అంటే కొంత కోణంతో వంగి ప్రయాణించేటట్టుగా చేస్తుంది. అంటే ఈ నావని ఎడమవైపు నుంచి కుడివైపుకి తోసేస్తూ ఉంటుంది. ఈ విధంగా ఈ నావని ఈ నదిలో ఉన్నటువంటి ప్రవాహ వేగం తోసేయడం వల్ల ఈ నావ ఇలా నిలువుగా డైరెక్ట్గా లంబంగా నదిని దాటలేక కొంత వంకర మార్గంలో ఈ నదిని దాటుతుందన్నమాట. అది మనకి ఈ సమస్యలో ఇచ్చారు. అయితే ఎంత కోణంతో దాటుతోంది? 60 డిగ్రీల కోణం చేస్తోంది ఈ ఒడ్డుతోటి అని చెప్పారు. కాబట్టి మనం ఆ వివరాలు కూడా ఇక్కడ పరిశీలిద్దాం. చూడండి, ఇది నది ఒడ్డుని తెలిపేటటువంటి సరళ రేఖ. ఇక్కడ ఈ నావ కొంత వంగినటువంటి మార్గంలో ప్రయాణం చేస్తోంది. ఇది పడవ ప్రయాణ మార్గం. నిజానికి ఈ నదిలో ఉన్నటువంటి నీళ్లు ఎడమవైపు నుంచి కుడివైపుకి ప్రయాణం చేయకపోతే, అంటే ఏ విధమైనటువంటి ప్రవాహము లేకపోతే ఈ పడవ
నిటారుగా లంబంగా ప్రయాణం చేయగలిగేది. కానీ ఈ నదిలో ఉన్నటువంటి నీళ్ల యొక్క ప్రవాహ వేగం కారణంగా ఇది నిటారుగా అంటే లంబంగా ప్రయాణం చేయలేక కొంత మార్గం వంగి ప్రయాణం చేస్తోందన్నమాట. అయితే ఈ వంపు ఎంత ఉన్నది అంటే వాళ్ళు మనకి సమస్యలో చెప్పారు, నదీ తీరముతోటి 60 డిగ్రీల కోణం చేస్తున్న ఆ నావా అన్నారు. అంటే ఇది నదీ తీరము కాబట్టి దీంతో 60 డిగ్రీల కోణం చేసేటటువంటి మార్గంలో ఈ నావ ప్రయాణిస్తోందన్నమాట. ఇప్పుడు ఈ ప్రయాణించి అవతల ఒడ్డుకి ఇక్కడ చేరుకుంది. అయితే ఈ ఇవతల ఒడ్డు నుంచి అవతల ఒడ్డు దాకా ఉన్నటువంటి ఈ లంబ దూరమే నది యొక్క వెడల్పుని సూచిస్తుంది అన్నమాట. కాబట్టి పడవ యొక్క ప్రయాణ మార్గం కొంత కోణంతో ఏర్పడింది, కానీ నది వెడల్పుని మనం లెక్కించేటప్పుడు లంబ దూరాన్ని మాత్రమే లెక్కించాలి. మీరు కనుక పరిశీలిస్తే ఇక్కడ ఒక లంబకోణ త్రిభుజం ఏర్పడింది చూడండి. ఇప్పుడు దీన్ని వాళ్ళు ఇచ్చినటువంటి దత్తాంశాన్ని ఈ లంబకోణ త్రిభుజంలో మనం ప్రతిక్షేపించి సూచించి ఈ నది వెడల్పుని ఎలా కనుక్కోవాలో తెలుసుకుందాం. ఇక్కడ మనకి ఏబీసీ అనే ఒక లంబకోణ త్రిభుజం ఏర్పడింది. ఇందులో ఈ బీసీ అనేది నది యొక్క వెడల్పుని సూచిస్తుంది, అలాగే ఈ 60 డిగ్రీలు అనేది నది యొక్క ఒడ్డుకి పడవ యొక్క ప్రయాణ మార్గానికి మధ్యలో ఉన్న కోణాన్ని సూచిస్తుంది. అంటే ఇక్కడ నదీ తీరముతో 60 డిగ్రీల కోణము చేస్తున్న ఆ నావ అన్నారు. కాబట్టి ఈ నావ ఈ నదీ తీరముతోటి 60 డిగ్రీల కోణం చేస్తూ ఈ విధంగా ప్రయాణించిందన్నమాట. ఇలా వంకరగా ఎందుకు ప్రయాణించవలసి వచ్చిందో మీకు చెప్పాను. ప్రవాహ మార్గంలో మనకి నది యొక్క ఈ ప్రవాహ వేగం దీని యొక్క మార్గాన్ని వంపు తిరిగేలా చేస్తుందన్నమాట. అంటే దీన్ని ఇది కంట్రోల్ చేస్తుందన్నమాట ఈ ప్రవాహ వేగం. అందుకని ఇలా ప్రయాణం చేయవలసి వచ్చింది. ఎంత దూరం? 600 మీటర్లు. చూశారు కదా ఇక్కడ వాళ్ళు ఇచ్చారు మనకి 600 మీటర్లు ప్రయాణించి అన్నారు. అంటే ఇక్కడి నుంచి ఈ చివరి దాకా సి దాకా ఉన్న దూరం 600 మీటర్లు అన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ ఏర్పడినటువంటి ఈ ఏబీసీ అనే ఈ లంబకోణ త్రిభుజంలో యాంగిల్ ఏ 60 డిగ్రీలు, అలాగే ఈ బి నుంచి సి దాకా ఉన్న దూరం నది వెడల్పు కాబట్టి అది మనం కనుక్కోవాలి కనుక దాన్ని ఎక్స్ మీటర్లు అనుకున్నాం. అలాగే ఏ నుంచి సి దాకా ఉన్నటువంటి ఈ దూరం ఈ నావ ప్రయాణించినటువంటి దూరం కాబట్టి ఇది వాళ్ళు ఇచ్చారు 600 మీటర్లు అని, అది ఇక్కడ నోట్ చేశామన్నమాట. సో ఇప్పుడు మనం ఈ లంబకోణ త్రిభుజంలో ఈ ఎక్స్ మీటర్ల యొక్క విలువని మనం కనుక్కోవాలన్నమాట. అయితే ఇక్కడ చూడండి, ఈ ఎక్స్ మీటర్లు అంటే నది వెడల్పుకి, అలాగే ఇక్కడ 600 మీటర్లు అంటే పడవ ప్రయాణించినటువంటి దూరానికి, ఇక్కడ ఇచ్చినటువంటి ఈ కోణం అంటే 60 డిగ్రీలు ఈ నది యొక్క ఒడ్డుతోటి ఈ పడవ యొక్క ప్రయాణ మార్గము చేసేటటువంటి కోణం అన్నమాట ఇది ఈ 60 డిగ్రీలు. ఈ మూడింటికి మధ్యలో ఉన్నటువంటి సంబంధాన్ని తెలిపే త్రికోణమితి నిష్పత్తిని మనం తెలుసుకోగలగాలి. మీరేమైనా చెప్పగలరా? పరిశీలించండి, ఇక్కడ ఈ 60 డిగ్రీల కోణానికి ఇక్కడ ఎక్స్ మీటర్లు అనేటటువంటి ఈ బీసీ అనే భుజం ఏమవుతుంది? ఇది ఎదుటి భుజం అవుతుంది. అలాగే ఈ 600 మీటర్లను సూచించే ఈ ఏసీ అనే ఈ భుజం ఏమవుతుంది? కర్ణమవుతుంది. కాబట్టి ఈ 60 డిగ్రీలకి ఇదేమో ఎదుటి భుజము, ఇదేమో కర్ణము. కాబట్టి ఈ 60 డిగ్రీలకి ఎదుటి భుజానికి కర్ణానికి ఉన్నటువంటి నిష్పత్తిని ఏ త్రికోణమితి నిష్పత్తి సూచిస్తుందో చెప్పగలరా? వెరీ గుడ్, సైన్ తీటా. తీటాకి ఎదుటి భుజానికి కర్ణానికి ఉన్న నిష్పత్తిని తెలియజేస్తోంది కాబట్టి సైన్ తీటా అనే నిష్పత్తిని ఇక్కడ మనం ఉపయోగిస్తే మనకి ఎక్స్ విలువ ఎంత అనేది తెలుస్తుంది అన్నమాట. అర్థమైందా? మనం ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ని ఎలా సాధించాలో చూద్దాం.
ఈ పటాన్ని పరిశీలించండి. ఇందాక మనం మనకిచ్చినటువంటి సమస్యని దృశ్య రూపంలో చూడడం జరిగింది. ఆ దృశ్య రూపానికి అనుగుణంగా ఈ పటాన్ని మనం నిర్మించామన్నమాట. ఈ పటంలో ఈ ఏబీసీ అనే లంబకోణ త్రిభుజంలో ఈ బీసీ అనే ఈ భుజం నది యొక్క వెడల్పుని సూచిస్తుంది. కాబట్టి దీన్ని మనం ఎక్స్ మీటర్లు అని అనుకుందాం. తర్వాత ఈ ఏబి అనేది ఒడ్డుని, ఇవతల ఒడ్డుని సూచిస్తుంది. తర్వాత ఏసీ అనేది పడవ యొక్క ప్రయాణ మార్గాన్ని, ప్రయాణం చేసినటువంటి దూరాన్ని సూచిస్తుంది. ఇందులో ఈ పడవ ప్రయాణం చేసిన దూరం, ఈ పడవ ఒడ్డునున్నటువంటి ఈ ఒడ్డుకి మధ్యలో ఉన్నటువంటి కోణం 60 డిగ్రీలని ఇచ్చారు. తర్వాత ఏసీ యొక్క పొడవు, అంటే పడవ ప్రయాణం చేసినటువంటి దూరము 600 మీటర్లని ఇచ్చారు. ఇప్పుడు ఈ మూడింటికి మధ్యలో ఉన్నటువంటి త్రికోణమితి నిష్పత్తి సైన్ తీటా అని చెప్పుకున్నాం కదా. కాబట్టి ఆ సైన్ తీటాను ఉపయోగించి ఈ సమస్యని ఏ విధంగా సాధించాలో ఇక్కడ పరిశీలిద్దాం. సొల్యూషన్. ఇక్కడ ఈ సమస్య చిన్నదే కాబట్టి దీనికి స్టెప్స్ ఆఫ్ రైటింగ్ కూడా ముందుగా ఏ విధంగా రాయాలో చూపిస్తాను, చూడండి. ఈ మూడు స్టెప్స్ని పరిశీలించండి. పడవ ప్రయాణించిన దూరము ఏసీ ఈజ్ ఈక్వల్ టు 600 మీటర్లు. ఇక్కడ ఈ త్రిభుజంలో ఏసీ అనేది పడవ ప్రయాణించిన దూరాన్ని తెలియజేస్తోంది. ఇది 600 మీటర్లు అని చెప్పి మనకి ప్రాబ్లంలో ఇచ్చారు. తర్వాత నది వెడల్పు బీసీ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మీటర్లు అనుకుందాం. ఇక్కడ ఈ బీసీ అనేది నది వెడల్పుని సూచిస్తోంది, అది ఎక్స్ మీటర్లు అనుకుందాం. తర్వాత నది ఒడ్డుతో పడవ చేసే కోణము యాంగిల్ బీఏసీ ఈజ్ ఈక్వల్ టు 60 డిగ్రీలు. ఇక్కడ ఏ దగ్గర ఉన్నటువంటి పడవ, ఈ ఏబి అనేది నది ఒడ్డు కాబట్టి దాంతో 60 డిగ్రీల కోణం చేస్తోంది అవతల వైపుకి ప్రయాణం చేసేటప్పుడు. ఇది కూడా మనకి దత్తాంశంలో ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఈ వివరాలు మనం తీసుకుని దీని ద్వారా ఈ 60 డిగ్రీలకి ఇది ఎదుటి భుజం అవుతుంది, ఇది కర్ణం అవుతుంది, కాబట్టి సైన్ తీటా అనే నిష్పత్తిని ఉపయోగించి మనం ఎక్స్ విలువని కనుక్కుందాం. చూడండి, దేర్ఫోర్ సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు తీటాకు ఎదుటి భుజము. ఇక్కడ తీటా అంటే 60 డిగ్రీలు కాబట్టి దాని ఎదుటి భుజం బీసీ అన్నమాట. బై కర్ణము అంటే ఇక్కడ ఏసీ అవుతుంది. ఇప్పుడు మనం తీటా బదులు ఇక్కడ 60 డిగ్రీలు ప్రతిక్షేపిస్తే సైన్ 60 డిగ్రీలు ఈజ్ ఈక్వల్ టు బీసీని మనం ఎక్స్ అనుకున్నాం కాబట్టి నది వెడల్పు ఎక్స్ బై ఏసీ అంటే 600 మీటర్లు ఇచ్చారు. ఇప్పుడు ఇక్కడ సైన్ 60 డిగ్రీల యొక్క విలువ మీ అందరికీ కూడా ఇదివరకు ప్రమాణ కోణాలకి త్రికోణమితి నిష్పత్తుల పట్టిక ద్వారా నేర్చుకున్నప్పుడు √3/2 అని తెలుసు కనుక అది ఇక్కడ మనం రాద్దాం. సో దేర్ఫోర్ √3/2 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై 600. ఇది మనకు వచ్చినటువంటి సమీకరణం. ఇప్పుడు ఇందులో మనం ఈ 600ని ఎడమవైపుకి పరివర్తన చేస్తే అయినచో ఇంప్లాయిస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు √3/2 ఇంటూ, ఇక్కడ భాగిస్తున్నటువంటి 600 ఇటు వెళ్తే గుణిస్తుంది కాబట్టి ఇంటూ 600 అవుతుందన్నమాట. ఇప్పుడు
ఈ రెండు ఈ 600 అనే సంఖ్యలో 300 సార్లు పోతుంది కాబట్టి నౌ దిస్ ఈక్వల్స్ టు రూట్ 3 × 300 300 అన్నమాట. ఇప్పుడు దిస్ ఈక్వల్స్ టు చూడండి, ఇదివరకు చెప్పాను మీకు రూట్ 3 అంటే 1.732 × ఇక్కడ 300 అవుతుందన్నమాట. దీన్ని మనం సూక్ష్మీకరించాలి. ఈ సూక్ష్మీకరించినప్పుడు చూసారా, ఇక్కడ 2 సున్నలు ఉండడం వల్ల మనకి ఇక్కడ ఉన్నటువంటి ఈ డెసిమల్ స్థానం కుడి చేతి వైపుకి 2 స్థానాలు జరుగుతుంది. అంటే దీన్ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు, 173.2 × 3 అని రాసుకోవచ్చు అన్నమాట. అంటే ఇక్కడ 300 అనేటటువంటి ఈ సంఖ్యలో 3 × 100 కాబట్టి ఆ 100 తోటి ముందుగా మనం ఈ సంఖ్యని కనుక గుణించినట్టయితే అప్పుడు ఈ ఇక్కడ ఉన్నటువంటి డెసిమల్ స్థానం కుడివైపుకి 2 స్థానాలు జరుగుతుందన్నమాట. కాబట్టి అది 173.2 అవుతుందన్నమాట. దాన్ని మనం 3 తోటి మల్టిప్లై చేయాలి. అది ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. దేర్ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 173.2 × 3. దిస్ ఈక్వల్స్ టు చూడండి, 3 × 2 = 6, 3 × 3 = 9, 3 × 7 = 21, 1 × 2 ఉంది, 3 × 3 = 5. సో 519 డెసిమల్ 6 అవుతుంది అన్నమాట. ఒక డెసిమల్ స్థానాన్ని మనం కుడి చేతి వైపు నుంచి లెక్కబెట్టి ఒక డెసిమల్ స్థానం ముందు పెట్టినట్టయితే 519.6 మీటర్లు అవుతుందన్నమాట. ఇది నది యొక్క వెడల్పుని సూచిస్తుంది అన్నమాట. దేర్ఫోర్ నది వెడల్పు బ్రాకెట్లో బీసీ ఇజ్ ఈక్వల్ టు 519.6 మీటర్లు. ఇది మనకి నది వెడల్పు అవుతుంది అన్నమాట. సో ఇప్పుడు మీకు అర్థమైందా, ఈ యొక్క ఎక్స్ మీటర్ల విలువ 519.6 మీటర్లు వచ్చిందన్నమాట. ఈ విధంగా మనం నది యొక్క వెడల్పుని కనుక్కోవాలన్నమాట. మరి ఈ సమస్య సులభంగానే ఉంటుంది. ఇందులో మనం సైన్ 60 డిగ్రీలు ఉపయోగించామన్నమాట, త్రికోణమితి నిష్పత్తి. మరి మరో లెక్కను ఏ విధంగా సాధించాలో నేర్చుకుందాం.